జగన్ పాలనతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం ఏఎస్ఆర్ పాలెంలో గోడెబాల ఆధ్వర్యంలో మాజీ జడ్పీటీసీ వీరంరెడ్డి కాశీబాబు అధ్యక్షతన టీడీపీ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అమరావతి రాజధాని మూడు ముక్కలుగా చేయడం జగన్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. 9 నెలల పాలనలో ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికుల పట్ల వ్యవహరించిన తీరుకు వారు రోడ్డున పడ్డారన్నారు. ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమయ్యాయని, దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంపాల సీతారామచంద్ర, మారిశెట్టి భద్రం, చదరం చంటి, కాళ్ల దొంగబాబు, కుర్ల చిన్నబాబు, కుమార్ గుడాల రాంబాబు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా చైతన్య యాత్రలో మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈనాడు ఈ కార్యక్రమం. పెద్దలు చెప్పారు, నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా, ఈ రాష్ట్ర పరిపాలనా విధానం ఏ రకంగా ఉంది అన్నది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లా. ఎందుకంటే ఇవాళ ప్రతి సామాన్యుడి చేతుల్లోనే కూడా స్మార్ట్ సెల్ ఉంది, అందులో యూట్యూబ్ లో వస్తున్నాయి, టీవీలు వస్తున్నాయి, అన్ని కూడా ఏ క్షణంలో ఎక్కడ ఏం జరిగిందో కూడా మాకంటే మీకే ముందు తెలిసేటటువంటి పరిస్థితులు. ఈ సందర్భంలో అయినప్పటికీ కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఉన్న ప్రజల్లోకి వచ్చి మేము ప్రజా వ్యతిరేక విధానాన్ని ఒక్కసారి ప్రజలకు చెప్పి ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు మాకు ఇచ్చారు ప్రధాన ప్రతిపక్షంగా. ఆ బాధ్యత నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే 9 మాసాలు సంపూర్ణమైనటువంటి పాలన చేసి 10వ మాసంలో అప్పుడే మనం పూర్తి చేసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో తిరుగులేనటువంటి అధికారాన్ని ఇచ్చారు. 151 మంది శాసనసభ్యుల నుంచి తను ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డులేనటువంటి విధానంలో పాలన సాగరానికి కావలసినటువంటి పూర్తి మెజారిటీనిచ్చి ఒక స్వేచ్ఛనిచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరి అయినటువంటి విధానం మాత్రం కాదు. ఎందుకంటే పాలక పక్షం ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అదే స్థాయిలో ఉన్నప్పుడే పాలన అన్నది ఒక గాడిలో నడిచేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు ఇచ్చినటువంటి అత్యధికమైనటువంటి అభిమానం,